ఫార్మా రంగంలో హైదరాబాద్ ప్రపంచంలోనే పేరుగాంచిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. వ్యాక్సిన్ల ఉత్పత్తిలో ప్రపంచానికి రాజధానిగా మారిందని పేర్కొన్నారు. హైదరాబాద్లో జరుగుతున్న 73వ ఫార్మా కాంగ్రెస్ సమావేశాల ముగింపు సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడారు. గత 10 ఏళ్లలో ఆరోగ్య రంగంలో అనేక మార్పులు వచ్చాయని, అనారోగ్య సమస్యలు కూడా పెరిగిపోయాయని అన్నారు. అందుకే ప్రతి పేద కుటుంబానికి వైద్యం కోసం 5 లక్షల రూపాయల వరకు ఆయుష్మాన్ భారత్ కింద బీమా సదుపాయాన్ని కల్పించినట్లు చెప్పారు. దీనివల్ల 55 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. గత 10 ఏళ్లలో మెడికల్ కాలేజీల ఏర్పాటు, ఎంబీబీఎస్ సీట్లు, పీజీ సీట్లను గణనీయంగా పెంచామని, ప్రజల ఆరోగ్యం కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎప్పటికప్పుడు అధునాతన సదుపాయాలను అందుబాటులోకి తెస్తున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాజ్యసభ సభ్యులు డాక్టర్ పార్థసారథి రెడ్డి మాట్లాడుతూ, 3 రోజుల పాటు హైదరాబాద్లో నిర్వహించిన జాతీయ 73వ ఫార్మా కాంగ్రెస్ సమావేశాలు విజయవంతమైనవి అన్నారు. సభలు హైదరాబాద్లో జరుపుకోవడం చాలా సంతోషం. మన దేశము ప్రపంచంలోనే ఫార్మా సెక్టర్లో చాలా ముందున్నది. హైదరాబాదు ప్రపంచానికే మరి 60% సరఫరా చేస్తున్నటువంటి విషయం మనకు తెలుసు. మరి అటువంటి ఫార్మాసిటికల్ రంగానికి సంబంధించినటువంటి అతిరథ మహారథులందరూ కూడా వేల సంఖ్యలో గత 3 రోజులుగా హైదరాబాద్ నగరంలో మరి సమావేశమై, భవిష్యత్తులో హైదరాబాద్లో, తెలంగాణలో, దేశంలో ఏ రకంగా ఫార్మా రంగాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఏ రకంగా ప్రజలకు రానున్న రోజుల్లో ఈ యొక్క ఆరోగ్యాన్ని కాపాడడం కోసం కావలసినటువంటి మందులపైన పరిశోధనలు చేయాలి, ఏ రకంగా మారుతున్నటువంటి జీవన విధానాలలో అనేక రకరకాల కొత్త డిసీజెస్ వస్తున్నటువంటి ఈ నేపథ్యంలో, కరోనాలో మనం చూసాము ఏ రకంగా ఇబ్బందులకు గురయ్యామో, మరి ఈ నేపథ్యంలో మరి పరిశోధన, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కూడా చాలా ముఖ్యమైనటువంటి సబ్జెక్టు. దానిపైన కూడా ఈ సమావేశంలో వారు చర్చించడం జరిగింది. ఇది ఈ రోజు వరకు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాజ్యసభ సభ్యులు డాక్టర్ పార్థసారథి రెడ్డి మాట్లాడుతూ, 3 రోజుల పాటు హైదరాబాద్లో నిర్వహించిన జాతీయ 73వ ఫార్మా కాంగ్రెస్ సమావేశాలు విజయవంతమయ్యాయని అన్నారు. దేశ విదేశాలకు చెందిన 12,000 మంది ప్రతినిధులు ఈ సమావేశాల్లో పాల్గొన్నారని చెప్పారు. ఇలాంటి సమావేశాలు భవిష్యత్తులో మరిన్ని నిర్వహిస్తామని అన్నారు. ఉద్దేశంతో ప్రత్యేకంగా అన్ని కంపెనీ ప్రతినిధులను ఆహ్వానించడం జరిగింది. దాదాపు 2,000 మంది ఇంటర్వ్యూస్కి వస్తే దాదాపు 1,800 మందికి జాబులు ఇవ్వడం జరిగింది. ఇది ఒక చాలా ఇంపార్టెంట్ దీని యొక్క సదస్సు వల్ల స్టూడెంట్స్కు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి, భారత ప్రభుత్వం నుంచి ఒక ఫార్మస్యూటికల్ యూనివర్సిటీ పెట్టడానికి కూడా వారు అంగీకరించడం జరిగింది. దాని యొక్క వివరాలు అతి త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. ఇంత దిగ్విజయంగా ఈ సభ జరగడానికి కారణం తెలంగాణలో ఉన్నటువంటి ఫార్మా రంగం. ఈ ఫార్మా రంగం దేశవ్యాప్తంగా దాదాపు అతిపెద్ద రాష్ట్రం మన దేశంలో.